हाई फ्रेंड्स, गुड मॉर्निंग एवरीवन, वेलकम बैक टू माय चैनल। मनम टेस्क्यू डीएक्स फॉर ड्राई कॉफ सिरप गुरिंची तेलुसुकुंदाम, अंटे दग्गुमंदु गुरिंची तेलुसुकुंदाम। दीनि वल्ल उपयोगालु एंटी, साइड इफेक्ट्स एंटी, डोस एंत वाडाली, चिन्न पिल्ललकु ई सिरप वाडच्चा वाडकूडदा अनेदी वीडियोलो तेलुसुकुंदाम। फस्ट वीडियो स्टार्ट चेसे मुंदु कोत्तगा एवरैना ना चैनल चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि। टेस्क्यू डीएक्स लिक्विड फॉर ड्राई कॉफ। ड्राई कॉफ अंटे पोडि दग्गु। నెక్స్ట్ దగ్గు వచ్చేసి రెండు రకాలు ఉంటుంది, డ్రై కాఫ్ అని వెట్ కాఫ్ అని, అంటే పొడి దగ్గు, తడి దగ్గు. పొడి దగ్గు వచ్చేసి దగ్గు వస్తూ ఉంటుంది కానీ గల్ల అనేది రాదు. నెక్స్ట్ వెట్ కాఫ్ అంటే దగ్గు వస్తుంది అలాగే గల్ల కూడా వస్తుంది, అంటే కొంచెం మ్యూకస్ లాగా చిమిడి చిమిడిగా ఉంటుంది, అలాంటి గల్ల అనేది వస్తుంది మనం దగ్గినప్పుడు. నెక్స్ట్ గొంత అనేది మంటగా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రై కాఫ్కి బాగా ఉపయోగపడుతుంది, అంటే పొడి దగ్గుకి ఈ టెస్క్యూ డిఎక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి 100 ml ఉంటుంది, 100 ml. నెక్స్ట్ దీంట్లో కాంపోజిషన్ ఏంటంటే డెక్స్ట్రో మిథోఫాన్, హెచ్బిఆర్, నెక్స్ట్ క్లోర్ఫెన్ అమైన్ మాల్యేట్ అండ్ ఫినైల్ లెఫ్రిన్ హెచ్సిఎల్ సిరప్. నెక్స్ట్ టెస్క్యూలో వచ్చేసి ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ దీనివల్ల ఉపయోగం ఏంటి, ఈ టెస్క్యూ డిఎక్స్ సిరప్ వాడడం వల్ల ఉపయోగం ఏంటంటే పొడి దగ్గుని తగ్గిస్తుంది, అలాగే అలర్జిక్ సింటమ్స్, స్నీజింగ్, రన్నీ నోస్, వాటర్ ఐస్ అండ్ థ్రోట్ ఇరిటేషన్, అంటే అలర్జిక్ సింటమ్స్, స్నీజింగ్ అంటే గురక రావడము, ముక్కులు బిగించుకోపోవడము, ఊపిరి సరిగ్గా ఆడకపోవడము, రైనీ నోస్ అంటే ఎప్పుడు చీమిలి కారుతూ ఉంటుంది, తడిగా ఉంటుంది ముక్కులు, ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది, దాని నుంచి కూడా రిలీఫ్ అనేది ఇస్తుంది. అలాగే వాటరీ ఐస్, వాటరీ ఐస్ అంటే కళ్ళ నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి, కొంతమందికి జలుబు చేస్తే కళ్ళ నుంచి నీళ్ళు కారుతూ ఉంటాయి, కళ్ళన్నీ ఎర్రగా అయిపోతుంటాయి, కళ్ళు మండుతూ ఉంటాయి. నెక్స్ట్ థ్రోట్ ఇరిటేషన్, అంటే గొంతు నసనసగా ఉంటుంది, మంటగా ఉంటుంది, వాటి అన్నిటి నుంచి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ రిలీఫ్ ఫ్రమ్ కన్జెషన్ ఆర్ స్టఫ్నెస్ ఇన్ అనౌస్, అంటే ముక్కులో కొంచెం బిగిచ్చిపోయినట్లు ఉంటుంది, అంటే ఊపిరి ఆడకుండా ఉంటుంది, ఆ ఊపిరి ఆడకుండా ఉండే దాన్ని తగ్గిస్తుంది ఈ సిరప్ వాడడం వల్ల. నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇట్లా ముక్కులు బిగిసిపోవడము, ఊపిరి ఆడకుండా ఉండేటప్పుడు గొంతు నసనసగా ఉంటుంది, కళ్ళు మంటగా ఉంటాయి, వీటికన్నిటికి కారణం ఏంటంటే జలుబు చేయడము, నెక్స్ట్ దగ్గు రావడము, ఇలాంటి కండిషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు ద డోస్, డోస్ వచ్చేసి డాక్టర్ సలహా మేరకు వాడాలి. ఈ సిరప్ని వాడాలంటే డాక్టర్ సలహా తీసుకోవాలి, ఎందుకంటే షెడ్యూల్ జీ ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్, ఈజ్ డేంజరస్ టు టేక్ దిస్ ప్రిపరేషన్ ఎక్సెప్ట్ అండర్ మెడికల్ సూపర్విజన్. ఈ సిరప్ అనేది డాక్టర్ సలహా తీసుకొని వాడాలి, అంటే డాక్టర్ మనకి రెఫర్ చేస్తేనే ఈ సిరప్ అనేది వాడాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరప్ని వాడేటప్పుడు ఇలా షేక్ చేసి, అంటే పైకి కిందికి ఇలా గలకరించి వాడాలి. నెక్స్ట్ దీని కాస్ట్ వచ్చేసి 88 రూపాయలు, అన్ని మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ టెస్క్యూ డిఎక్స్ డ్రాప్ని వచ్చేసి బ్లూ క్రాస్, ఈ టెస్క్యూ డిఎక్స్ డ్రాప్స్ వచ్చేసి బ్లూ క్రాస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేస్తారు. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ ఫ్రీ. షుగర్ ఫ్రీ అంటే ఫ్రీగా షుగర్ వస్తుందని కాదు, దీంట్లో చక్కెర అనేది ఉండదు. నెక్స్ట్ కమింగ్ టు ద సైడ్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి డ్రై మౌత్, నెక్స్ట్ డ్రౌజినెస్ ఆర్ డ్రిజినెస్, బ్లడ్ విజన్, హెడ్ ఎక్, కాన్స్టిపేషన్ అండ్ లాస్ ఆఫ్ అపెటైట్. ఈ సిరప్ లాంగ్ టర్మ్, అంటే ఎక్కువ రోజులు వాడడం వల్ల నెక్స్ట్ ఈ సింటమ్స్ అనేవి చూపిస్తుంది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజీనెస్ అండ్ డ్రౌజినెస్, అంటే ఈ సిరప్ వాడడం వల్ల కొంచెం మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటుంది. నెక్స్ట్ డ్రై మౌత్ అంటే నోరంతా ఆరకపోతుంది, అలాగే బ్లడ్ విజన్ అంటే కొంచెం మసక్ మసక్గా కనిపిస్తూ ఉంటుంది, హెడ్ ఏక్ అంటే తలనొప్పి, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము, నెక్స్ట్ లాస్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి లేకపోవడం. మనం ఎక్కువ ఎదుర్కొనే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే డ్రౌజినెస్, డిజీనెస్ ఎక్కువ అండ్ బ్లడ్ విజన్ ఎక్కువ ఫేస్ చేస్తామంటే ఎక్కువ నిద్ర వచ్చినట్టు ఉంటుంది, కళ్ళు కొంచెం మసక మసక్గా కనిపిస్తూ ఉంటుంది, మైకంగా ఉంటుంది, అంటే తల తిరిగినట్లు అనిపిస్తూ ఉంటుంది ఈ సిరప్ వాడడం వల్ల. ఓకే థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.